Hi guys, I'm back with another video. నేను దీనికోసం 5 బెలూన్లు తీసుకున్నానండి. ఫుల్గా వాటర్ నింపేసి డీప్ ఫ్రిడ్జ్లో 1 డే వరకు పెట్టాను. 1 డే తర్వాత నాకు అది వైస్ బాల్ అయింది. ఇప్పుడు దాన్ని బెలూన్స్ అన్నిటి కట్ చేసాక లోపల ఎలా ఉండబోతుంది అండ్ తర్వాతకి దాన్ని ఎలా పగలగొట్టాము అది వీడియోలో ఉంటుందండి. చాలా బాగుంటుంది. డోంట్ మిస్ ఫర్ ద ఎండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. చూసారు కదంటే వాటర్ మనకి ఐస్ బాల్లా ఫామ్ అయింది. ఇప్పుడు ఈ ఐస్ బాల్ని మనం బ్రేక్ చేద్దాం. ఫస్ట్ నేను నైఫ్తో ట్రై చేస్తాను. నైఫ్తో కానీ అవ్వకపోతే దాన్ని మనం మిగతా ఎలా పగలగొట్టాలో ట్రై చేద్దాం. ప్రస్తుతానికైతే ఫస్ట్ ఆల్రెడీ ఒక సైడ్ హోల్ పడింది తీసేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి. సో ఇప్పుడు నేను ఫస్ట్ నైఫ్తో ట్రై చేస్తున్నాను. దాని తర్వాత మనం ఇక నైఫ్తో అయిపోతే అయిపోయినట్టే, లేకపోతే పగల బ్రేక్ చేయడానికి ట్రై చేద్దాం వేరే రకంగా. నైఫ్తో ట్రై చేశానండి. నాకు మ్యాక్సిమం ట్రై చేశా, బట్ పై పైన మాత్రం కట్ అయ్యి లోపల కొంచెం వాటర్ వాటర్గానే మిగిలింది. కింద మాత్రం గట్టికి కట్టింది, పైన మాత్రం పై పైన లైట్గా కట్టింది. వాటర్ మొత్తం కింద ఫామ్ అయిపోయి ఐస్ కింద గట్టిగా రాయిలా కింద స్ట్రాంగ్గా ఫామ్ అయింది. పైన మాత్రం జస్ట్ క్రిస్టల్స్ లాగా ఫామ్ అయింది. మీరు చూస్తున్నారు చూడండి, మొత్తం క్రిస్టల్స్ అయ్యి క్రిస్టల్స్లా ఫామ్ అయింది. అంతే చూసారుగా. దీన్ని బ్రేక్ చేసేటప్పుడు ఒక చిన్న వినపం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ తప్పకుండా. మాత్రం నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉండేదండి నా వ్లాగ్స్కి. ఇంకా మంచి కంటెంట్తో వస్తాను. ఇప్పుడు దాన్ని మనం ఎలా బ్రేక్ చేయబోతుందో చూడండి, ఎలా మొక్కలవ్వబోతుందో. Ha 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 ha!